కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాయంస పట్టణంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ విశ్వంవర్కి విరతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, వైస్ చైర్మన్ ఆసిఫ్, బాయంస పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్, బాయంస బీసీసీఎల్ అధ్యక్షుడు కామ్తి సాయరా, సోలంకి భీమరావు తోటారాము, లస్మన్న, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున మా కేసీఆర్ గారి ఆదేశానుసారం మరి ప్రతి నియోజకవర్గంలో మండలాల వారీగా వినతి పత్రాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి ఉందో ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ప్రతి మండలాలలో సెంటర్లో ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం తహసీల్దార్కి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మేమందరం తెలంగాణ ఏదైతే ప్రతినిధుల మందరం కలిసి కూడా కార్యకర్తలం నాయకులం అందరం కలిసి ఈరోజు మరి తహసీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతులకు వ్యతిరేకంగా ఏదైతే ఒక సంవత్సరం దాటిపోయింది పోరాటం, ఇప్పటివరకు మన దేశ చరిత్రలో అది మొట్టమొదటిసారి. మరి ఇలాంటి దానికి మరి ఎందుకు వాళ్ళు దానికి విరమింపజేస్తలేరు? ఏదైతే రైతులు కాకపోతే ఎవరైనా కానీ ఒక సంవత్సరం దాటడం అంటే ఇది చాలా బాగా పెద్ద సమస్య ఇది. మరి అదే విధంగా ప్రతి రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ఒక విధంగా లేకుండా ఏదైతే పంజాబ్ లో కొనుగోలు చేస్తున్నారు, మరి తెలంగాణలో కూడా పూర్తిగా కొనుగోలు చేయాలని చెప్పేసి మా కేసీఆర్ గారి డిమాండ్, మా రైతుల తరఫున మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం.